తమ సమస్యలు పరిష్కరించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె గురువారంతో 7వ రోజుకు చేరుకుంది। 7వ రోజు సమ్మెలో భాగంగా రేగుండ మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు। రోజులు గడుస్తున్న ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించకపోవడం బాధాకరమని రేగుండ మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు। ఈ కార్యక్రమంలో శంకర్ జనరల్ సెక్రటరీ రమాదేవి కోశాధికారి పోసాల కుమార్ తో పాటు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు। సమ్మె ప్రారంభమై ఈ రోజుకి 7 రోజులు గడుస్తున్నప్పటికి ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు। పల్లెల్లో ఇది మా పని అని కాకుండా ప్రతి పని కూడా మేము ప్రభుత్వాన్ని విధేయంగా ఉండి ప్రతి పని చేస్తూ వచ్చాము। కానీ ఈ రోజు ప్రభుత్వం మా పని ఎంత మొండివైఖరి ప్రదర్శిస్తుందని అనుకోలేదు। కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పంచాయతీ కార్యదర్శులందరి తరపున మరొకసారి చేతులెత్తి జోడిస్తూ మా ప్రొఫెషనల్ పీరియడ్ ను ఎత్తివేస్తూ అట్టి ప్రొఫెషనల్ పీరియడ్ ను సర్వీస్ కాలంగా గుర్తిస్తూ మా అందరిని రెగ్యులర్ చేస్తూ మా 9355 కుటుంబాలలో వెలుగు నింపుతారని ఆశిస్తూ సీనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు ఓపీఎస్ లను వెంటనే రెగ్యులర్ చేయాలి। సమ్మె ప్రారంభమయ్యేలా 7వ రోజు కార్యక్రమంలో భాగంగా రేగొండ మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు వంట వార్పు అనే కార్యక్రమాన్ని ఈ రోజు మనం మండల కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగింది। ప్రభుత్వం ఇకనైనా స్పందించి వెంటనే ఓపీఎస్ లని మరియు జేపీఎస్ లని రెగ్యులరైజ్ చేయాలి। అదే విధంగా విధి నిర్వహణలో చనిపోయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులని వారి ఇంటిలో కారుణ్య నియమకాలు చేపట్టాలి। సర్వీస్ కాలంగా ఈ 4 సంవత్సరాలని సర్వీస్ కాలంగా తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది।